మెడిటేషన్ చేపిస్తున్నారు. చివరి 10 సెకన్లు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా. ఓకే మాస్టర్స్, అందరూ రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద బోర్లించుకుందాం. మూడు రెండు ఒకటి సున్నా. హాయిగా రెండు చేతులు తీసేసి చూస్తూ నవ్వుతూ ధ్యానం నుంచి బయటకు వద్దాం మిత్రులారా. ఓకే, మరి ఇంత చక్కటి ధ్యానానికి మరియు ధ్యాన గురువులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క జూమ్ సెషన్ కార్యక్రమానికి మనకు విశిష్ట అతిథిగా వచ్చినటువంటి ఈరోజు జ్యోతి మేడం గారు ప్రొద్దుటూరు వారికి మరి జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి అందరి మిత్రులకు స్వాగతం, సాదర స్వాగతం అండి. శుభోదయం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోయే ముందు మనందరి గురువులు మరి పరమ గురువులు విశ్వగురువులు
జగద్గురువులు విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మరి మాతృశ్రీ స్వర్ణమాల అమ్మగారికి మరి త్రిమూర్తులకు ముగ్గురు అమ్మలకు ప్రకృతి మాతకు భూమాతకు వాసవి మాతకు సమస్త యోగేశ్వరులకు సమస్త గురు మండలికి అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనం శ్వాస విజ్ఞానము ధ్యాన దివ్య జీవితము అన్న అంశంతో మన ముందుకు మనందరికీ ఆత్మజ్ఞానాన్ని మరి పంచడానికి వచ్చినటువంటి మనకు విశిష్టమైనటువంటి అతిథి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి జ్యోతి గారు వారు వారి యొక్క చిరు పరిచయాన్ని నేను మీకు అందిస్తాను మిత్రులారా. శ్రీమతి జ్యోతి గారు ప్రొద్దుటూరు కడప జిల్లా వాస్తవ్యులు. వీరు వృత్తిరీత్యా గ్లూకోజ్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. వీరు సార్ గారు మరి వీరికి ఇద్దరు పిల్లలు. వీరు 2012 సంవత్సరంలో ధ్యాన పరిచయం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ధ్యాన సాధన ధ్యాన పరిచయము మరి ధ్యాన ప్రచారము సేవా కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ నిస్వార్థంగా ఎంతో శ్రద్ధగా వీరు పనిచేస్తున్నారు. వీరు ధ్యానానికంటే ముందు ఎన్నో రకమైనటువంటి సమస్యలతో ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఆర్థిక సమస్యలు మరియు సంస్థకు తమ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులతో సమస్యలు ఇలాంటి సమస్యలతో వీరు ఉన్నప్పుడు ఒక మిత్రురాలు వీరికి చెప్పినటువంటి చూపినటువంటి ఈ యొక్క ధ్యాన మార్గము ద్వారా వీరు ధ్యాన పరిచయం చేసుకోవడం జరిగింది. మరి అంతకుముందు వీరు భక్తి మార్గంలో కూడా ఉన్నారు. ఒక గురువు గారు ఇచ్చినటువంటి మంత్రోపదేశం కూడా వీరు తీసుకొని దాన్ని పాటించడం జరిగింది. ఆ తర్వాత వీరి మిత్రురాలు చెప్పిన విధంగా పత్రిజీ ఒకరోజు ప్రొద్దుటూరుకు రావడంతో పత్రిజీ క్లాసు వినడం జరిగింది. ఆ రోజు పత్రిజీ గురువు గారు చెప్పినటువంటి ఈ యొక్క ధ్యాన మార్గాన్ని దివ్యమైన మార్గాన్ని ఏ మంత్రాలు శ్లోకాలు స్తోత్రాలు మన సమస్యలను తీర్చలేవు, ఒక్క శ్వాస మార్గమే ధ్యాన మార్గమే మనల్ని ఏమైనా మారుస్తుంది అంటే మారుస్తుంది అన్న విషయాన్ని వీరి కోసమే చెప్పినట్టుగా వీరు గ్రహించి వీరు ఈ యొక్క ధ్యాన మార్గాన్ని పట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు ఎంతో శ్రద్ధతో దీక్షతో ఈ మార్గంలో నడుస్తున్నారు. వీరు నాకు కూడా సుపరిచిత మేడము. వీరు నాకు బాగా తెలుసు, గత 3 సంవత్సరాలుగా ఎంతో అందరితో ఎంతో స్నేహపూర్వకంగా వెలిగేటువంటి సీనియర్ మాస్టర్. మరి వీరు ధ్యానం మొదట్లో 30 నిమిషాలతో స్టార్ట్ చేసి ఆ తర్వాత రాను ధ్యాన సాధనను కొన్ని గంటల పాటు చేయడం జరిగింది. ఎన్నో సమస్య ఆరోగ్య అనారోగ్య సమస్యలను కూడా వీరు పరిష్కరించుకోవడం జరిగింది. వీరు సార్ గారికి అనారోగ్యం తలెత్తినప్పుడు కూడా వీరు విశేషమైన సాధనతో ధ్యాన సాధనతో మరి సార్ కూడా పరిచయం చేయడం జరిగింది. వీరి యొక్క సంకల్ప ధ్యానాలతో మరి వారి సార్ గారికి కూడా అనారోగ్యం నుంచి కోలుకోవడం జరిగింది. మరి వీరి అమ్మాయి గారు కూడా మంచి ఒక ఉద్యోగంలో చేరడం, చదువులు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగంలో చేరడం జరిగింది. మరి మొదటి శాలరీ కూడా పిరమిడ్కు వీరు డొనేట్ చేయడం కూడా జరిగింది. మిత్రులారా, మరి ఈ పొద్దుటూరు పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా
ఎంతో చక్కగా మేడంకు సహకరించడం వల్ల వీరు మంచిగా వీరు సాధనలో ఎంతో పట్టు సాధించి మరి వీరి స్వాధ్యాయం కూడా ఎన్నో పుస్తకాలు మేడమ్స్ ఇచ్చినటువంటి కొత్త కొత్త పుస్తకాలు పత్రిక పుస్తకాలు మరి మన పిరమిడ్ సంస్థలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు ఎన్నో వీరు ఎంతో శ్రద్ధగా చదవడము వాటిని ప్రాక్టీస్ చేయడము వీలైనప్పుడు ఎవరికైనా క్లాసులు చెప్పడము జరుగుతుంది మాస్టర్స్ మరి జయలక్ష్మి మేడం అని చెప్పి ప్రొద్దుటూరులో సీనియర్ మాస్టరు ఆమె సూచనతో 41 రోజుల సంకల్ప ధ్యానం మండల ధ్యానం వీరి ఇంట్లో నిర్వహించడంతో వీరు ఎన్నో మంచి మార్పులు చేసుకోవడం మరి చుట్టుపక్కల వారిని కూడా ధ్యానంలోకి మరి మార్చడం జరిగింది వీరి సంకల్ప ధ్యానాలతో అందరికి ఎన్నో రకరకాల సమస్యలతో ఉన్నటువంటి వాటిని పరిష్కరించుకోవడం జరిగింది మరి వీరు కుటుంబం మొత్తం ధ్యాన కుటుంబము ధ్యానం చేస్తూ ధ్యాన కుటుంబంగా మరి శాకాహారం పాటిస్తూ శాకాహారం కుటుంబంగా మరి వీరు మారడం జరిగింది మరి వీరి సేవా కార్యక్రమాలకు ధ్యాన ప్రచారానికి వస్తే ధ్యాన ప్రచారము మరి ర్యాలీ శాకాహార ర్యాలీలు ఎంతో శ్రద్ధతో అంకిత భావంతో వీరు అన్ని ప్రచారాలు మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రచారంలో కూడా వీరు చురుగ్గా ఎర్ర మండు టెండలు సైతం లెక్క చేయకుండా వీరు పాల్గొనడం జరిగింది వీరు కడతాల్ మహా ధ్యాన మహాచక్రాల్లో కూడా ఎంతో శ్రద్ధతో 11 రోజులు కూడా ఎంతో దీక్షతో వీరు పాల్గొనడం మరి సేవ కడతాల్లో సేవా కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొనడం మనం ఎంతో మనం ధ్యాన మిత్రులమంతా చూసాం మనం వీరు ఏ పనైనా దీక్షతో చేసేటువంటి సీనియర్ మాస్టర్ శ్రీమతి జ్యోతి మేడం మరి సేవా కార్యక్రమాల్లో కూడా వీరు ఎంతో పారదర్శకంగా మరి నిస్వార్థంగా ఏది ఆశించకుండా వీరు అన్ని పిరమిడ్లకు తమ వంతు ఆర్థిక సాయాన్ని మరియు చేయుతను చేయడం మరి అన్నదాన కార్యక్రమాలకు వర్క్ షాపులకు కూడా వీరు సహాయం అందించడం జరిగింది వీరి యొక్క మరి ఇంత తన జీవితాన్ని ఒక సాధారణ మహిళ ఒక శ్వాస విద్య ద్వారా ధ్యాన విద్య ద్వారా ఎన్నో సమస్యలు నుంచి బయటపడి తెలుసుకొని పరిష్కారం దిశగా మరి ఎన్నో భయాలు ధ్యానం కంటే ముందు జీవితం ఎన్నో భయాలతో కూడుకున్న జీవితం అనారోగ్యాలతో కూడుకున్న మరి టెన్షన్లు ఒత్తిడులు రోజువారీ తమ యొక్క కార్యాలయంలో ఉన్నటువంటి సమస్యలు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నటువంటి యొక్క ధ్యానం కంటే ముందు జీవితం మరి ఇప్పుడు ధ్యాన తర్వాత అద్భుతమైనటువంటి ధ్యాన జీవితం ఎంతో ఆనందమైనటువంటి ఈ యొక్క దివ్య జీవితాన్ని వీరు గడుపుతున్నారు ఇప్పుడు వారు ఈరోజు తమ యొక్క ధ్యాన పరిచయాన్ని ధ్యాన సాధనకు సంబంధించినటువంటి విషయాలను ధ్యాన ప్రచారము మరి శ్వాసకు సంబంధించినటువంటి ఈ యొక్క అద్భుతమైన దివ్య విజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని తమ యొక్క ధ్యాన దివ్య జీవితాన్ని మనందరి ముందు ఆవిష్కరిస్తారు అన్ని విషయాలతో వారు తమ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను నా పేరు జ్యోతి అండి నేను నాది ప్రొద్దుటూరు మనందరి గురువైన పితామహ పత్రిగారికి శతకోటి వందనాలు మనకి ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన గురువు గారికి శతకోటి వందనాలు నేను గణపతి పాటతో క్లాస్ స్టార్ట్ చేస్తాను గణపతి పాట గణ గణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం
గణ గణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం గణం గణం మీ జగమే గణం 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 మీ జగమే గణం అణువుల జీవుల గణం గణం అణువుల జీవుల గణం 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 గణ గణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం మూలాధారం జీవగణం స్వాధిష్టానం సస్యగణం మూలాధారం జీవగణం స్వాధిష్టానం సస్యగణం మణిపూరము సంపదల గణం మణిపూరము సంపదల గణం అనాహతం బది వాయుగణం అనాహతం బది వాయుగణం విశుద్ధ మనగా విబుధ గణం ఆజ్ఞాచక్రము శక్తి గణం ఆజ్ఞాచక్రము శక్తి గణం సహస్ర పద్మము తత్వగణం సహస్ర పద్మము తత్వగణం ఇకపై మిగిలిన దేమి గణం ఇకపై మిగిలిన దేమి గణం గోళాలన్నీ అనుగణము ఆకాశమంతా లోకగణం ఈ గణపతి మణిగుణిలో ఈ గణపతి మణిద్రుణిలో సచ్చితానందుని గుణమగణం సచ్చితానందుని గుణమగణం ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు జ్యోతి. నేను ధ్యానంలో ఉన్న నేను అనుభవించిన అంటే నేను నేర్చుకున్నవన్నీ మీకు షేర్ చేయాలని నేను ఈరోజు అనుకుంటున్నాను. నేను ఫస్ట్ ధ్యానము అంటే మనలో మార్పు. ధ్యానం అంటే సార్ పత్రి సార్ అందరికీ చెప్తారు ధ్యానం చెయ్యండి ధ్యానం చెయ్యండి అని. ఎందుకని చెప్తారంటే మన సహజ స్థితి అది అది మన సహజ స్థితి కాబట్టి ఆయన ధ్యానం చెయ్యమని చెప్తారు. ఈ ఒక జీవాత్మ ఆత్మ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, అందరూ ధ్యానం చేస్తున్నారు కాబట్టి. ఈ ఆత్మ పైలోకాల నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు జన్మ తీసుకునేటప్పుడు ఎట్లా వస్తుంది? ఆ ఆత్మ జ్ఞానాన్ని బట్టి జన్మ తీసుకు అక్కడ జ్ఞానాన్ని బట్టి జన్మ తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది? ఇక్కడ నేను ఒక గుణము నేర్చుకోవాలి అంటే ఏ గుణం నేను నేర్చుకోవాలి? నేను ఓర్పు నేర్చుకోవాలా, ఒక సహనం నేర్చుకోవాలా. ఇది ఇక్కడికి భూమి మీదకి వచ్చి మనం ఆ గుణాన్ని డెవలప్ చేసుకోకుంటాం. అందుకు ఆ ఆత్మ జ్ఞానాన్ని బట్టి జన్మ తీసుకునేటప్పుడు ఇక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే తల్లిదండ్రులను ఎంచుకుంటుంది, 7 గర్భాలను ఎంచుకొని భూమి మీదకి వస్తుంది. తర్వాత ఆ కుటుంబానికి తగినట్లు తన ఓర్పు సహనం నేర్చుకోవాలా, ఆ కుటుంబానికి తగినట్లు మనుషుల్ని ఎంచుకుంటుంది. ఆ ఆత్మ ఎంచుకున్నప్పుడు తన ఆ జ్ఞానం ఎంత ఉందో అంతవరకు తీసుకుంటుంది. ఆ పరిస్థితులు ఆ ఫ్రెండ్స్ అంట్లు తీసుకుని ఈ భూమి మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మాయలో పడతారు. ఈ మాయ పుట్టినప్పుడు ఆ మాయలో పడి మనం పైనుంచి ఎందుకు వచ్చినాం ఇక్కడికి, అసలు మనం ఏ గుణం నేర్చుకునే దానికి వచ్చినాం అనేది ఆ మాయ వల్ల గుర్తుకు ఉండదు. తర్వాత ఏమవుతుందంటే 2-3 సంవత్సరాల వరకు పిల్లలకు భగవంతునితో కనెక్షన్ ఉంటుంది 3-4 సంవత్సరాల వరకు. తర్వాత ఏమవుతుందంటే పిల్లలకు మనకు మనసు ప్రభావం ఏర్పడుతుంది. ఆ మనసు ప్రభావం వల్ల ఏమవుతుందంటే నాది నాది అని మనం పిల్లలకు నేర్పిస్తాం. అది అని ఎప్పుడైతే నేర్పిస్తామో ఆ భగవంతుని మనకు కనెక్షన్ తెగిపోతుంది, ఆ కనెక్షన్ మనకు అనేది తెగిపోతుంది. అందుకని ఎప్పుడైతే అంతా ఒకటే, అందరం ఒకటే, వాళ్ళు నేను ఒకటే, ఆ భగవంతునిలో మూల చైతన్యం నుంచి వచ్చిన అంశాత్మలమే మనము ఎప్పుడైతే అనుకుంటామో మనకు ఆ భగవంతునితో కనెక్షన్ అనేది మళ్ళీ ఏర్పడుతుంది అనమాట. ఇలా వచ్చిన మనము ఆ ధ్యానం ద్వారా ఆ మాయపదను తొలగించుకుంటాం. అందుకే పత్రి సార్ ఎప్పుడు చెప్తాడు ధ్యానం చెయ్యండి ధ్యానం చెయ్యండి. ఎందుకని చెప్తాడంటే మీ సహజ స్థితిని మీరు తెలుసుకోవాలి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ మాయలో చిక్కుకోకూడదు, మీరు వచ్చిన పని ఏంది, మీరు ఏం నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి అని ఆయన చెప్తారు. ఒక ధ్యానమే మనకు ముక్తినిస్తుంది మనం నేర్చుకుంటామంటే లేదు, ఒక ధ్యానం ద్వారా కాదు. జ్ఞానం ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, మంచి మంచి యోగుల పుస్తకాలను చదవాలి, వాళ్ళు ఎలా జీవించాలో చదవాలి. జ్ఞానం మళ్ళీ తర్వాత సజ్జన సాంగత్యం, అందరూ ధ్యానం చేసే వాళ్ళు అందరి అనుభవాలు వినాలి. ఒక్కొక్కరికి ధ్యానం వల్ల ఎన్ని అనుభవాలు వస్తున్నాయి, ఎంతెంత నేర్చుకుంటున్నారు, ఎన్ని దాంట్లో నుంచి
మనం ఈ భూమి మీదకి వచ్చి ఏమేమి నేర్చుకుంటున్నారని ప్రతి ఒక్కరి అనుభవం వినాలి. అందుకే సార్ ఎప్పుడు చెప్తారు, ఏమేమి చెప్తారంటే సజ్జన సాంగత్యము, స్వ అధ్యాయము, జ్ఞానము, ఈ మూడు ఉన్నప్పుడే మనిషి పరిపూర్ణ వ్యక్తి అవుతారు అని ఎప్పుడు చెప్తారు. ఆ ధ్యానం ఒక్కటి చేయడం వల్ల మనకు జ్ఞానం రాదు. ఎప్పుడైతే ధ్యానం చేయడం వల్ల శక్తి పెరుగుతుంది, మన శక్తి అనేది విపరీతంగా పెరుగుతుంది. ఆ శక్తి పెరిగిన దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలా అనే దాన్ని మనం ఒక జ్ఞానం మనకు వస్తుంది. ఇప్పుడు మనము డబ్బులు ఉంది, మనకు ఉపయోగించుకునే విధానం తెలియకపోతే ఎట్లా అంటే అట్లా ఖర్చు పెట్టేస్తాం. అలాగే మనం సంపాదించి గంటలు గంటలు సాధన చేసిన శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఒక జ్ఞానము, ఒక పుస్తకాల ద్వారా, ఒక సజ్జన సాంగత్యం ద్వారా మాత్రమే తెలుస్తుంది. అది ఎరుక. ఎరుక అంటే ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఎరుక. మనం ఏమి ఆలోచిస్తున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము, ఇది కరెక్ట్ గా మాట్లాడుతున్నామా లేదా, మనం కరెక్ట్ గా ఆలోచిస్తున్నామా లేదా. ఎందుకు సార్ చెప్తారంటే ఇలా ఆలోచించడం వల్ల ఆలోచన శక్తికి ఎంతో శక్తి ఉంది. ఆలోచనలకు నువ్వు ఏమి ఆలోచిస్తావో అదే నువ్వు సృష్టించుకుంటావు. నీ జీవితంలో ఏది సృష్టించుకోవాలని నీ ఆలోచనకు ఉన్నంత, నీ సబ్ కాన్షియస్ మైండ్కు ఉన్నంత శక్తి దేనికి లేదు, దేనికి లేదు అని చెప్తారు. అందుకనే ఎప్పుడు కూడా నీ ఆలోచనల మీద కంపల్సరీ ఖచ్చితంగా దృష్టి ఉండాలి. అది ఎట్లా వస్తుంది ఆలోచనల మీద దృష్టి అంటే, నువ్వు ఎప్పుడైతే గంటలు గంటలు సాధన చేస్తావో నీకు ఆ ఎరుక వస్తుంది, ఆలోచనల మీద ఎరుక వస్తుంది. నేను కరెక్ట్ గా ఆలోచిస్తున్నానా, కరెక్ట్ గా ఆలోచించడం లేదా. నువ్వు ఆలోచన కరెక్ట్ గా లేనప్పుడు వెంటనే మార్చుకుంటావు. నువ్వు సాధన చెయ్యకపోతే నీకు ఏమవుతుందంటే, నువ్వు నీ భవిష్యత్తులోకి కానీ వర్తమా జరిగిపోయిన దాని గురించి కానీ ఆలోచిస్తావు, జరగబోయే దాని గురించి కానీ ఆలోచిస్తావు. నీ మనసుకు కంట్రోల్ ఉండదు, నీ మనసు కంట్రోల్ చేయలేవు. నువ్వు ఎప్పుడైతే ధ్యానం ఎక్కువ చేస్తావో నీ మనసును కంట్రోల్ చేసుకోగలుగుతావు. అప్పుడు ఏమవుతుందంటే, నీ మనసును ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటావో నీకు అయిపోయిన బాధలు ఒక కళ, అవి ఒక కళ అనేది అర్థమవుతుంది. ఇదంతా రాత్రి పడుకున్నాము, పొద్దున లేస్తున్నాము, కళ అయిపోయింది కదా, అది కూడా ఒక కళే. అది కూడా దానివల్ల నేను ఎంతో నేర్చుకున్నాను. జరగబోయే దాని గురించి నీకు ఆలోచన ఉంటుంది. నువ్వు వర్తమానంలో జీవిస్తావు. వర్తమానంలో జీవించినప్పుడే ఎప్పుడు ఆనందము, ఆనందము అని సార్ ఎప్పుడు చెప్తాడు. అందుకే ఎప్పుడు మనము వర్తమానంలోనే జీవించాలి. ఆ వర్తమానంలో జీవించాలంటే మనకు ఎంతో శక్తి ఉండాలి. శక్తి ఉండేనే కదా మనం, లేకపోతే ఎవరైనా ఏదైనా అంటే మనం తట్టుకోగలుగుతామా, క్షమించగలుగుతామా? క్షమించలేము. అందరికీ చెప్తాము వాళ్ళు అట్లన్నారు, వీళ్ళు ఎట్లన్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, వాళ్ళు అది చేస్తారు, ఆ దాని గురించే ఆలోచిస్తాం. అవతల వాళ్ళు దాని గురించి వాళ్ళల్లో మంచి చూడం అదే ఆలోచిస్తాం. ఎందుకంటే మన దగ్గర శక్తి లేదు. ఆ శక్తిని మనం సంపాదించుకుంటే ధ్యానంలో, మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో వాళ్ళన్నా కూడా మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే క్షమించేయగలుగుతాం. క్షమించే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం పక్కన వాళ్ళని క్షమిస్తామో మనము డెవలప్, మన కోసం మనం డెవలప్ అవుతాం. పక్కన వాళ్ళని క్షమించలేకపోతామో మళ్ళా చిన్న వ్యక్తి మనం క్షమించవలసి వస్తుంది. ఖచ్చితంగా మళ్ళా వాళ్ళని ప్రేమించడానికి మనం జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే ఎవరు ఏమి అన్నా ఏమి చేసినా నేను నేర్చుకునే దానికి వచ్చినాను, నన్ను వాళ్ళు పరీక్ష పెడుతున్నారు అని ఎప్పుడు అనుకోవాలి. ఇలా అంటే నేను ఎప్పుడైతే క్లాసు చెప్తుంటానో కింద నాకు ఎప్పుడు వెంటనే పరీక్ష వస్తుంది. ఎవరో ఎవరో ఒకరు అడగ, ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, కానీ నేను మౌనంగా ఉంటాను. మాకు నాకు మాస్టర్స్ పరీక్ష పెట్టినారు, ఇప్పుడు వాళ్ళు అనడం వల్ల నాకు పరీక్ష పెట్టినారు, నేను ఇప్పుడు ఎరుకతో ఉండాలి, నాకు ఇది పరీక్ష అని నేను ఎప్పుడు అనుకుంటాను. మనం చెప్తున్నాము, ఆచరిస్తామా లేదా, ఒక్కటి ఏది చెప్తామో అది ఆచరణ ఉండాలి. అప్పుడే ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము. ప్రాపంచిక జీవితంలో ఎప్పుడైతే ఆధ్యాత్మికంలో మనం ఎదుగుతామో ప్రాపంచిక జీవితం మన అనుకూలంగా తయారవుతుంది, మనకు అనుకూలంగా తయారైపోతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక అడుగు ముందుకేస్తామో, మనం ధ్యానం చేస్తామో, జ్ఞానం చెప్తామో, ఇక్కడ మనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే మన ఆలోచన విధానం మనం మార్చుకుంటాం కదా, నా జీవితం ఇట్లుండాలి, నా జీవితం ఇట్లుండాలి. ఎప్పుడైతే నువ్వు శక్తిని అక్కడ పంపిస్తున్నావో నీ జీవితం ఆటోమేటిక్గా అలా మారిపోతుంది. అయినా శక్తే ఇంపార్టెంట్. ఇంకా ఏం చెప్తారంటే సారు, 3 గంటలు రోజు ధ్యానం చేయాలి ఖచ్చితంగా, సజ్జన సాంగత్యం చేయాలి, పుస్తకాలు చదవాలి, చెప్పాలి, రేపటి గురించి ఆలోచన చేయవద్దు. రేపు నేను ఇలాగే ఉన్నాను, మీరు ఇలాగే ఉండండి. ఆయన చెప్పే చిన్న దాంట్లో ఎంతో అర్థం ఉంటుంది. అసలు
ध्यान చేయండి సజ్జన సంగతిని చేయండి బుక్స్ చదవండి రేపటి గురించి ఆలోచన చేయవద్దు అవి ఎప్పుడు విశ్వానికి నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో నువ్వు ఆ విశ్వమూల చైతన్యంతో ఉంటావో నీకు అన్ని అనుకూలంగా జరిగిపోతాయి నీకు కరెక్ట్ గా జరిగిపోతాయి ఏదైనా సరే కరెక్ట్ గా ఎంతో కరెక్ట్ గా జరుగుతాయి ఇది నా అనుభవం ఎన్నో 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 అనుభవాలు నాకు నేనైతే ఏ ఒక పనుల గురించి ఆలోచించను ఒక దేని గురించి ఆలోచించను ఆ పనులన్నీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా జరిగిపోతా అలాగే జరిగిపోతా వస్తాయి నేను ఒక ధ్యానం చెప్పాలి నాకు తెలిసింది అందరికీ పంచాలి అందరితో ప్రేమగా ఉండాలి ప్రతి ఒక్కరిని క్షమించేసేయాలి ఈ మూడు గుణాల్లో మనం ఉన్నామా లేదా ఉన్నామా లేదని ప్రతిరోజు చెక్ చేసుకోవాలి ఎవరికి వారే చెక్ చేసుకోవాలి ఎవరు ఎవరిని ఇక్కడ చెక్ చేయరు నువ్వు ఎవరినైనా సరే క్షమించగలుగుతున్నావా నీ లోపల ఇంకా ఎవరి మీదైనా ఉందా ఉంటే మళ్ళా జన్మ అయితే మళ్ళా ఖచ్చితంగా వాళ్ళని క్షమించే మళ్ళీ ప్రేమించగలగాలి అదే ఇప్పుడే మనం క్షమించేయడం వల్ల మళ్ళా వాళ్ళతో మనకు బంధం ఉండదు అందుకే పత్రి సార్ ఏం చెప్తాడంటే ఎప్పుడు ఈ బంధ విముక్తులు కావాలి బంధ విముక్తులు అంటే ఏంది ప్రతి దాంట్లో ఇప్పుడు మనకు చెప్తున్నారు కదా అందరు భౌతికలో శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరం ఈ భౌతిక శరీరంలో ఉన్నంతసేపు ఈ మాయలో ఉన్నంతసేపు అన్ని బంధాలతో అంటి అంటనట్టు ఉండాలి ఎలా అలా ఇంట్లో కుటుంబంలో ఉన్నారు భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు సంసారం ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి కానీ బంధంగా ఏర్పడకూడదు ప్రేమగా ఉండాలి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే సారి దీనికి ఏం చెప్తాడంటే ఉంటే ఉండని పోతే పోని వస్తే రాని ఆ మూడు పాయింట్లలో అప్పుడు నాకు అంత మూడే మూడు పాయింట్లు చెప్తున్నారు కానీ నేను ఒక యోగి ఆత్మకథ బుక్ చదివేటప్పుడు నాకైతే ఎంత అర్థం తెలిసిందంటే దాంట్లో ఎంత చెప్పినారు సారు ఇంత చిన్నగా మూడు పాయింట్లలో చెప్పినారు ఇంత ఉందా దీంట్లో సబ్జెక్ట్ అని నాకు ఆ రోజు అర్థమైంది ఏమర్థమైందంటే అసలు మనము భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఈ కర్మలను ప్రక్షాళన చేసుకోకపోతే మళ్ళా సూక్ష్మలోకాలకు వెళ్ళి మళ్ళా భూమి మీదకి వచ్చి ఈ కర్మలను ప్రక్షాళన చేసుకోవాలి అదే సార్ ఏం చెప్తాడు ఏది వచ్చినా నువ్వు ఎప్పుడైతే ఆ దానిలో నుంచి విడుదల కావాలి అసలు మోక్షం అంటే ఏంటి మోక్షం అంటే విడుదల సార్ అర్థమవుతుంది విడుదల మోక్షం అంటే విడుదల అంటే ఏంటంటే ప్రతి దాని నుంచి మనం విడుదల కావాలి ప్రతి దాంట్లో మనం ఆనందంగా ఉండగలగాలి ఎప్పుడైతే మోక్షం అంటే ఏం లేదా ఏది ఉంటే అది నువ్వు ఆనందంగా ఉండగలగడమే మోక్షం ఎక్కడ ఉంటే ఆనందంగా ఉండగలగడమే మోక్షం అదే పత్రికసారి చెప్పడం అక్కడ నేర్చుకుంటూ ఆనందంగా ఉండగలగడే మోక్షము ఇంకా వేరేది ఏదీ లేదు నువ్వు ప్రతి దాంట్లో అంటే అంటున్నట్లు తామరాకు మీద నీటి బొడ్డులాగా ఎలా ఉంటావు ఎప్పుడు అయితే ఉంటావో నువ్వు మోక్షాన్ని సంపాదిస్తావు లేదంటే నా ఇల్లు నా సంసారము నా పిల్లలు అంటూ నువ్వు ఎప్పుడైతే తపన పడతావో తపన పడినప్పుడు ఏమవుతుంది మనం శరీరం వదులుతాం కానీ ఇక్కడ వాళ్ళని వదలలేము ఒక డబ్బును వదలలేము ఒక చీరలను వదలలేము ఒక నగలను వదలలేము ఎప్పుడైతే నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని ఎప్పుడైతే అనుకుంటావో నీకు పైలోకాలకు వెళ్ళి ఇక్కడ నీకు అయిపోయింది నీకు పాఠం నువ్వు నేర్చుకుంటే అయిపోయింది ఇక్కడ ఏమొచ్చినావో అయిపోయింది తర్వాత పైలోకాలకు టకటక వెళ్ళిపోతావు అక్కడ జ్ఞానాన్ని తీసుకుంటావు అక్కడ జ్ఞానాన్ని తీసుకుని మళ్ళీ పైలోకాలకు వెళ్ళిపోతావు లేదా ఇక్కడే ఉన్నావు అనుకో నీకేమీ ఏదే అర్థం కాదు అందుకని ఇక్కడ తామరాకు మీద ఇదంతా మాయ నాటకం సినిమాల నాటకం వేస్తాం చూడండి మనము అత్త పాత్ర చిన్నాయన పాత్ర మామ పాత్ర పోషిస్తున్నాం కదా ఇది కూడా అంతే ఎప్పుడు అది మన దృష్టిలో ఉండాలి ఓహో నేను ఇక్కడ ఈ పాత్ర పోషిస్తున్నాను ఈ పాత్ర నేను పోషిస్తున్నాను ఈ పాత్ర అయిపోతేనే నా ఇంటికి నేను వెళ్ళిపోతాను ఇది ఇక్కడ నాది కాదు ఇల్లు పైలోకాలలో ఉండేది నా ఇల్లు అనేది ఈ మాయపురం ఎప్పుడు మనం తప్పించుకుంటాము ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరం ఈ మాయపురం తప్పించుకోవడం ఎందుకంటే పై నుంచి ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ వచ్చినప్పుడు మనం కాంతిలాగా మారిపోవాలి కాంతిలాగా ఎప్పుడైతే మారిపోతామో ఆ కాంతిలోక వాసు అవుతాము కాలలోకానికి వెళ్ళిపోతాం అందుకని ఖచ్చితంగా ఎంత చూడండి ఇప్పుడు మనం అనుకుంటాము ఒక డబ్బు ఉంటే మనము దేన్నైనా జయించవచ్చు అనుకుంటాం కరెక్ట్ అంటారా కాదు ఒక డబ్బులు ఉంటే మనం జయించలేము ఇప్పుడు చూడండి కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు చాలా మంది 50 లక్షలు కోటి రూపాయలు ఆసుపత్రిలోకి పెట్టారు బతికారా ఏమన్నా బతకలేదు కానీ మనము ధర్మంతో సత్యంతో సేవ చేస్తూ జీవిస్తే
ఎంతో అద్భుతంగా ఇహలోకంలో పరలోకంలో మనకి ఎంతో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు, మనం సృష్టించుకోవచ్చు. అందుకని ఎప్పుడు కూడా సత్యము ధర్మము జ్ఞానము ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇదే చూడండి, ఒక శ్రీరాముని జీవితం చూడండి. ఒక శ్రీరాముని జీవితంలో డబ్బుకు ప్రాధాన్యత, ఆస్తు సామ్రాజ్యానికి ప్రాధాన్యత ఇచ్చినాడా? కానీ ఇచ్చినాడా? అతను సామ్రాజ్యాన్ని వదలకొని పోవాల్సి వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఏమైనా ఆలోచించాడా? ధ్యానంలో కూర్చున్నాడు, ఓహో నేను ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంది? నేను భూమి మీదకి వచ్చిన పర్పస్ అందరికీ, అందరిని మార్చేదానికి నేను వచ్చినాను, కాబట్టి నేను అక్కడికి వెళ్ళి అందరినీ మార్చాలి అని చెప్పినాడు. అందుకు తనకు ఆ సామ్రాజ్యం మీద ఇది లేదు, ఎందుకంటే ఆయన సహస్ర స్థితిలో ఉన్నాడు, ఆయన జ్ఞానవంతుడు కాబట్టి, జ్ఞానవంతుడు కాబట్టి. ఒక బుద్ధుడిని చూసుకోండి, ఒక బుద్ధుడు కూడా అంతే, సామ్రాజ్యాన్ని వదిలి. ఎందుకు? ఈ దుఃఖానికి కారణం ఏంది? ప్రతి ఒక్కరికి దుఃఖం వస్తుంది ఏదో ఒక విధంగా. ఏదో ఒక డబ్బు ఉన్నా దుఃఖం వస్తుంది, డబ్బు లేకపోయినా దుఃఖం వస్తుంది. ఈ దుఃఖానికి నేను కారణం కనుక్కోవాలి ఖచ్చితంగా అని ఆయన ఎంతో చేసినాడు, ఎంతో సాధన చేసినాడు. అందుకే ఈ దుఃఖానికి కారణం ఏది? కోరికలు. కోరికల వల్లే దుఃఖం వస్తుంది. ఈ కోరిక తిరిగిపోతే ఇంకొక కోరిక, ఇంకొక కోరిక తిరిగిపోతే ఇంకొక కోరిక వస్తుంది. అదే మనము ఎప్పుడైతే మనము ఆత్మ పదార్థాలం, మనము శరీరం కాదు, మనము ఒక ఆత్మ అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆత్మస్థితిలో ఎప్పుడైతే ఉంటామో, ఆ ఆత్మకు ఏది అంటదు, ఏది కూడా, ఏ దుఃఖము అంటదు, ఏ సంతోషం అంటదు, ఏది అంటదు, అంటే అంటినట్లు ఉంటుంది అన్నమాట. అది చూడగలగడం. అందుకే ఆ బుద్ధుడు ఆ రోజు చెప్పిన శ్వాస మీద ధ్యాసనే ఇది. ఎప్పుడైతే నీ శ్వాసను నువ్వు గమనిస్తావో, లోపలికి పోయే శ్వాసను వచ్చే శ్వాసను, నీకు ఈ బ్రహ్మరంధ్రం ఓపెనమై పైనుంచి విశ్వశక్తి అపారంగా వచ్చి నీ 72,000 నాడులు మొత్తం క్లియర్ అయిపోతాయి. నీ 72,000 నాడులు మొత్తం ఎక్కడెక్కడ గత జన్మ కర్మలు కూడా ఒక ధ్యానం వల్లనే క్లియర్ అయిపోతాయి. నీకు ఇప్పుడు ఉండే జీవితము, ఇప్పుడు మనకు ఉంది ఈ జీవితము అంటే మన గత జన్మ కర్మలను బట్టి మనకు ఈ జీవితం ఉంది. ఇప్పుడు మనకు ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో, ఓహో నేను గత జన్మలో చేయడం వల్ల ఈ జీవితం ఉంది, ఆ దాన్ని మార్చుకోవచ్చు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఏ ఆత్మలనైతే మనం బాధ పెడతామో, బాధ పెట్టి ఉంటామో, ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం అడిగి పరిహారం చేసుకుంటామో, ఆ కర్మ కూడా అక్కడికి దగ్ధమైపోతుంది. అందుకే పత్రిసార్ చెప్తాడు, ఏమని చెప్తాడు, నువ్వు ఏమి చేస్తావో ఇతరులకు ఏమి చేస్తావో అదే పొందుతావు. నువ్వు ఇతరులకు మంచి చేస్తావా, నీకు పదింతలు మంచి వస్తుంది. నువ్వు ఇతరులకు ద్రోహం చేస్తావా, నీకు అది పదింతలై వస్తుంది. నీకు ఎరుక ఉండాలి, నువ్వు చేసేటప్పుడు ఎరుక ఉండాలి నీకు అని పత్రిసార్ ఎప్పుడు చెప్తాడు. నువ్వు ఏది చేస్తావో ఇది సత్యము. నువ్వు చేసిన గత జన్మలను బట్టి నీకు ఈ జీవితం ఉంది. నువ్వు ఈ జీవితంలో అయినా సక్రమమైన మార్గంలో నడుచుకుంటే ఆ కర్మలను ప్రక్షాళన చేసుకోగలుగుతావు అని సార్ ఎప్పుడు చెప్తాడు. తర్వాత గత జన్మ కర్మలను కూడా మనం క్షమాపణ అడిగి ఈ జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. ధ్యాన సాధన ద్వారా, సేవ ద్వారా ఎంతో ఎంతో మార్పు, ఎంతో ఎన్లైట్మెంట్ అవ్వచ్చు మనం. ఒక సేవ ద్వారా, ధ్యానము ద్వారా, జ్ఞానము ద్వారా ఎంతో, ఏది ఆశించకుండా మనం చేయడం వల్ల. ఎందుకంటే నాకు ధ్యానంలో కూర్చుంటే ఎప్పుడు చెట్లు కనకొస్తాయి, ఎప్పుడు ఎందుకు బా చెట్లు కనకొస్తాయి, ఎందుకు ఇట్లా కనకొస్తున్నాయి అని అనుకునేదాన్ని. మళ్ళీ నాకు ఏమని వచ్చిందంటే లోపల నుంచి చెట్టు ఏమీ ఆశించదు, ఎక్కడి నుంచి ఏమీ ఆశించదు, ఆశించకుండా ఎన్నో ఇస్తుంది. మనం ఒక పని చేస్తే ఏమనుకుంటాం, అబ్బా నేను వాళ్ళకి ఈ పని చేస్తున్నా, నాకేం చేయలేవు, వీళ్ళు చేయలే, వాళ్ళు చేయలే, ఇదే మన కంప్లైంట్స్. ఎప్పుడు మనకి ఈ కంప్లైంట్స్ ఉంటాయి. కానీ ఒక చెట్టు ఏమైనా ఆశిస్తుందా? ఏది ఆశించదు. అదే ఒక చెట్టు ద్వారా ఎన్నో నేర్చుకోవాలి. ఆ చెట్టులాగా మనము తయారు కావాలి. ఏది చేసినాం అయిపోయింది, దాని గురించి ఆలోచన వద్దు. ఆ ప్రకృతి మనకు ఎప్పుడు ఇవ్వాలంటే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే, నువ్వు నీ సాధన నువ్వు ఎప్పుడైతే చేసుకుంటా పోతే ఫలితం ఆశించకుండా అది నీకు వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఫలితం ఆశిస్తావు, ఎప్పుడైతే నువ్వు ఫలితం ఆశించవో, నువ్వు చేసుకుంటా పోతావో, ప్రకృతి నియమం ఏది, నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. ఎప్పుడు నీకు ఇంకేమవుతుందంటే ఫలితం మీద దృష్టి పెట్టిన, ఓహో నేను ఇది చేసిన నాకు ఇది రాలే, ఆ దృష్టి అంతా ఎక్కడ పోతుంది? అందుకని ఎప్పుడు ఏది చేసినా ఏది ఆశించవద్దు, నిష్కామ కర్మ చెయ్యి అని చెప్తాడు. నిష్కామ కర్మ ఎందుకు చేయమంటాడంటే ఏది ఆశించవద్దు, నీకు ఏది రావాలో అది వస్తుంది. అంతే, ఇంట్లో అయినా అంతే, సంసారంలో అయినా అంతే. ఈ పని చేస్తున్న నాది కాదు ఇది, ఆయన చేపిస్తున్నాడు పని, ఆయన చేపిస్తున్నాడు, ఆయన ఏది చేస్తాడో అది.
ఆయన చూసుకుంటాడు, ఆయన మీదే బాధ్యత, ప్రతిరోజు ఆయనదే. ఆ బాధ్యత వేసామనుకో అది పాపం కాదు పుణ్యం కాదు. లేదంటే నువ్వు పుణ్యం చేసినావు అనుకో అవి బంగారు సంఖ్యలు అయిపోతాయి, పాపం చేసినావు అనుకో అది ఇనుప సంఖ్యలు అయిపోతాయి. ఎప్పుడైతే మనం మధ్యలో పాపం లేదు పుణ్యం లేదు ఆ భగవంతుని అర్పించి చేసుకున్నామనుకో అది ఆయన చూసుకుంటాడు, అది ఆ ఫలితం అది వస్తుంది. పాపం చేసిన పుణ్యం చేసినాము పుణ్య లోకాలకు వెళ్తాము, ఆ పుణ్యం అయిపోతుంది మళ్ళీ కిందికి రావాల్సిందే. పాపం చేసినాము పాప లోకాలకు వెళ్తాం మళ్ళీ అయిపోతుంది భూలోకానికి రావాల్సిందే. కానీ ఎప్పుడైతే మనం యోగత్వంతో ఉండి ఏది మనం అంటకున్నట్లు చేస్తామో యోగ మనకు అప్పుడు ఆ భగవంతుడికి మనకు మోక్షం అనేది వస్తుంది అన్నమాట. ఏది కూడా నిష్కామ కర్మ, ఏది ఆలోచించద్దు, ఏది ఏది దీనికి అవసరమో అది చేసుకుంటూ చేసుకుంటూ ఆ భగవంతుడితో నాతో చేపిస్తున్నాడు, నాతో ఇది నాతో ఆయన చేపిస్తున్నాడు. అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు. ఇంకా ఏం చెప్తాడంటే ఎప్పుడు కూడా వాక్ దోషరహితంగా ఉండాలి. వాక్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఎప్పుడు సార్ ఎప్పుడు చెప్తాడు మాట మీద ఎరుక. ఎందుకు మాట మీద ఎరుక ఎట్లా వస్తుంది?